ఎంపీ ప్రసాద్ ప్రస్తుతం మనతో పాటు టీడీపీ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారు అన్నారు. సో ఉమ్మగారు, అసలు ఏంది ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది? ఒక పక్క కరోనా రోగుల్ని కూడా సేఫ్టీ లేకుండా ఆసుపత్రిలో ఫైరింగ్లు జరుగుతున్నాయి, ఒక పక్క ఆగమేఘాల మీద 16వ తారీఖున విశాఖపట్నంలో నూతన సచివాలయం ప్రారంభం అంటూ కూడా ప్రధానమంత్రికి ఆహ్వానం పంపించమంటూ కూడా వైసీపీ నేతలు లీకులు ఇస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? శుభ్రంగా మీరు నేను ఆవేశపడి మాట్లాడుకుంటున్నాం బ్రదర్. ఇవాళ అక్కడ జరిగేది ఏంటంటే, రోమ్ నగరం తాళపడుతుంటే చక్రవర్తి గారు ఫిడేలు వాయించుకున్నాడని చరిత్రలో చదువుకున్నాం, రోమ్ నగరం చరిత్ర. ఇవాళ తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని ఆయన పబ్జి గేమ్ ఆడుకుంటున్నాడు. మీరు నేను ఆవేశపడుతున్నాం. ఇవాళ 16వ తారీఖు ముహూర్తం పెట్టాం, 16 విశాఖపట్నం వెళ్ళిపోతున్నాం. ఇవాళ 14వ తారీఖు స్టేటస్ కో హైకోర్టు ఆదేశాలు ఇచ్చి అమరావతిలో పూచిక పుల్ల కూడా కదిలించొద్దు, ఒక్క తాటాకు కూడా కదిలించొద్దు అని హైకోర్టు ఆదేశాలుంటే, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ విశాఖపట్నం వెళ్ళాలనే ఎందుకు ముఖ్యమంత్రి గారు తాపత్రయపడుతున్నారు? ఏ సమయం చెప్పాడు అని పోతున్నాడు? అసలు ఇవాళ కరోనా 235,000 కేసులు వెళ్ళిపోయినాయి. దగ్గర దగ్గర నిన్న 7,665 కేసులు, దగ్గర దగ్గర 80 నిన్న చనిపోయారు, మొత్తం 2,000 దాటిపోయారు మరణాలు. ఇంత పెద్ద ఎత్తున కరోనా కష్టాలుంటే, బాధలుంటే, ప్రతి ఇంట్లో కూడా ప్రతి వీధిలో కూడా ఈ భయాందోళనలో ప్రజలుంటే, ఈ రాజధాని మారుస్తాను, 3 రాజధానులు పెడతాను, అడిగాడు నేను 3 రాజధానులు నీ మేనిఫెస్టోలో చెప్పావా, నీ నవరత్నాల్లో చెప్పావా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు శాసనసభలో 13 జిల్లాలు చిన్న రాష్ట్రం అయిపోయింది, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదు కాబట్టి నేను విజయవాడ దగ్గర 30,000 ఎకరాలు తీసే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని సిఆర్డిఏ చట్టం ఏకగ్రీవంగా శాసనసభలో చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన మాటల్ని నేను ఇప్పుడు మీకు చెప్పా. అంటే వాళ్ళ ముఖ్యమంత్రిగా 14 నెలల్లో మీ పరిపాలన వైఫల్యంతో, మీ అసమర్థతో, మీ చేతగాంతనంతో ఇవాళ పరిపాలన చేయలేక, కరోనా అట్టడి చేయలేక దృష్టి మరల్చడానికి 3 రాజధానులు రామాడుతున్నారు, విశాఖపట్నానికి వెళ్తానంటున్నారు. ఇవాళ విశాఖపట్నంలో మీరు కానీ విజయసాయి రెడ్డి కానీ గత ఏదైతే 2014లోనే మీకు అధికారం వస్తుంది అనుకున్నారు, ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా కూడా మీ కుటుంబ సభ్యులను అక్కడ పెట్టారు. అక్కడ పార్లమెంటు ఓడిపోవటం, 2014లో మీరు ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది. ఇవాళ ఆ రోజు ఓడించినందుకు ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నారు, గెలిచి అభివృద్ధి చేసినందుకు మా మీద కక్ష తీర్చుకుంటున్నారు. దాంట్లో భాగంగానే కక్ష 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 రాజకీయ కక్షతో పరిపాలన జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా ఒక అభివృద్ధిని ముందుకు సాగించాలి. 5 ఏళ్ళు మేము 62 ప్రాజెక్టులు కట్టాం, 23 ప్రాజెక్టులు పూర్తయినాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఇవన్నీ కూడా చూపించారు, ఏ ప్రాజెక్టు ఎలా కట్టారు. ఇవాళ పట్టిసీమ కట్టి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చాను కాంట్రాక్టాకి, ఇక్కడ వాడుకునే నీళ్ళని శ్రీశైలం దగ్గర నుంచి నేను అందరినివా కాలువల ద్వారా గొల్లపల్లి తీసుకెళ్లాను. కియా కారు తయారైంది. ఇవాళ దేశంలో ఉత్పత్తి అయిన కారుల్లో ఎక్కువ స్వదేశంలో విదేశంలో అమ్ముడుపోయిన కార్లు కియా కార్లు. మన అనంతపురం జిల్లా, మన ఆంధ్రప్రదేశ్ 100,000 కోట్ల అప్పుల్లో వచ్చాం, 16,000 కోట్లు లోటు బడ్జెట్ లో వచ్చాం. ఇన్ని కష్టాల్లో కూడా మేము ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 13,500 కోట్లు ఖర్చు పెట్టి కొరియా కంపెనీని తీసుకొచ్చి కియా కార్ తయారు చేయించారు, కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్లారు, 3,000 కోట్లు ఖర్చు పెట్టి రాజశేఖర రెడ్డి టైంలో 47 వాళ్ళు కళ్ళగన్న పులివెందులు కృష్ణా జలాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు. మీ చేతకాల మీరు 10 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో 5 సంవత్సరాలు 3 నెలలు మీ తండ్రి గారు అధికారంలో ఉన్నారు, నువ్వు 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నావు, ఎంతసేపటికి నాకు అధికారం, నా అధికారం అనుమానపు నా నేనట్టా ముఖ్యమంత్రి అవ్వాలి, నేనట్టా పడాలి ఈ ప్రభుత్వాన్ని, నేనట్టా కోల కొట్టాలి ఈ ప్రభుత్వాన్ని. ఈ విధంగా ప్రతిపక్షంలో ఉండి కుట్రలో కుతంత్రాలతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నడిచింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా కలిసి రాలేదు. కనీసం అమరావతి ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేస్తే శంకుస్థాపనకు రాలా, ఆహ్వానం పంపితే మంత్రులు రవిలు, మళ్ళీ ఆ అధికారంలో 2019 ఆహారం కావాలంటే గంగలో మునిగావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి తాడేపల్లిలో ప్రసాదం కట్టావు, నీ ఎమ్మెల్యేలు మంత్రులు ఈ వసంత కృష్ణ ప్రసాద్, రోజా రామారెడ్డి, ఈ సారథి, లేకపోతే పెల్లంపల్లి శీను, విష్ణు, రమేష్,
మొత్తం కొడాల నాని పేరు నాని మొత్తం అందరూ కూడా రాజధాని ఇక్కడే ఉంటుంది. ఉమ్మడి వెంకటేశ్వరులు మేనిఫెస్టో చైర్మన్ అందరూ కూడా అబద్ధాలు ఆడారు, అందరూ కూడా అసత్యాలు చెప్పారు. ఇక మా ఉత్తర కుమారుడు అయితే మైలవరం ఎమ్మెల్యే, నేను రాజీనామా చేస్తాను, అమరావతి మారిస్తే రాజధాని మారిస్తే అని ఆయన మాట్లాడాడు. వాళ్ళంతా కూడా మా తోక ముడిచేశారు. కానీ నేను ఏమంటున్నానంటే రాజధాని మార్పు కానీ ఇవాళ 16వ తారీఖు డేట్ కానీ మళ్ళీ ఇక్కడ హైకోర్టు స్టేటస్ కో ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో వెళ్ళి పిటిషన్ వేశాడు, మళ్ళీ అక్కడ మరి ఒక SLP వేశాడు. అంటే అంటే అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెడతాం అని నిన్న ఎవరో మాట్లాడుతూ ఉన్నారు మీలాంటి మిత్రులు. అయ్యా 1500 2000 కోట్లు రేపు బడ్జెట్లోనే ఈ ఈ కోర్టు లిటిగేషన్ ఖర్చు పెట్టడానికి బడ్జెట్లోనే 1000 2000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే బడ్జెట్లో కూడా పెడతారని. ఇవాళ ఢిల్లీలో ప్రముఖ న్యాయవాదులందరూ కూడా అమరావతి రైతుల తరఫున కానీ తెలుగుదేశం పార్టీ తరఫున కానీ రాజకీయ పక్షాల తరఫున కానీ స్వచ్ఛంద సంస్థల తరఫున కానీ అమరావతి జేఎస్ తరఫున ఎవరు కూడా వాదనలు వినిపించకూడదని ఇవాళ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న లాయర్లు వీళ్ళంతా కూడా వెళ్ళి ఢిల్లీలో న్యాయవాదులతో మరి అక్కడ మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, ఏ విధంగా కోర్టు కేసుల మీద కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు, ఏ విధంగా పరిపాలన చేతకాక ఈ విధంగా చేస్తున్నారో మీకు అర్థమవుతా ఉంది. కాబట్టి వాళ్ళ అమరావతి నేను ఒకటే రాజశేఖర రెడ్డి తండ్రి ఆయన తాత దీక్షిన అమరావతిని అంగుళం కూడా కదల్చలేడు. న్యాయ పోరాటం మాది, ధర్మ పోరాటం మాది. ఇవాళ దగ్గర దగ్గర 240 రోజులుగా అమరావతి ప్రాంత రైతులు మహిళలు వాళ్ళ కన్నీళ్లు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు కరోనా కష్టకాలంలో ప్రాణాలు తెగించి ఆ మహిళా సోదరులు సోదరిమణులు రోడ్డు మీద కూర్చుంటే చేతులెత్తి దండం పెడతా ఉంటే వాళ్ళను కూడా కామెంట్ చేస్తున్నారంటే మానవత్వం ఉందా? వీళ్ళు పశువుల్లాగా కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా మరి రాజ్యాంగం చాలా గొప్పది, మొన్న పెను ఇవాళ చెప్తున్నాను, పాలకులు పోతూ ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది లేకపోతే ఈ రాజ్యాంగం ఉంటుంది, రాజ్యం ఉంటుంది తప్ప పాలకులు అపరిమిత అధికారాలు ఉన్నాయని 151 సీట్లు వచ్చినాయని అహంకారంతో విర్రవీగితే ప్రజలు మరి కరగాల్చి నడు మీద పెడతారు. అటు ప్రజలేం అమ్మాయి కాదు సరేనో పుణ్యవాడనో అధికారంలోకి వచ్చి ఎందుకు కట్టడి చేయలేకపోయావు, 1000 కోట్లు ఖర్చు పెట్టావు, అసలు ప్రైవేట్ హాస్పిటల్ క్వారంటైన్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఏం చేసావు, జూనియర్ డాక్టర్లు రోడ్డు మీద ఎందుకు వచ్చారు, సమాధానం లేవు వీటికి. సార్ దేవినేని గారు, ప్రధానంగా వైసీపీ నేతలు ఇప్పటికీ కూడా ఆరోపిస్తున్నారండి, కేవలం అక్కడ ఉన్నది రాజధాని పేరుతో పెయిడ్ ఆర్టిస్టులు ఆడుతున్నటువంటి డ్రామా అంటూ కూడా పదే పదే ఎందుకు చెప్తున్నారు ఆ మాటని? అంటే కళ్ళు ఉన్నాళ్ళే చెప్పొచ్చు బ్రదర్, కళ్ళు లేని కబోతులకి నువ్వేం చెప్తావు చెప్పు. ఇవాళ ఇవన్నీ చూడండి, ఎన్ని వాస్తవాలు, ఇవన్నీ కూడా అమరావతి రాజధాని గవర్నమెంట్ సైట్ లోనే ఇవన్నీ కూడా ఇవాళ ఇవన్నీ కూడా గవర్నమెంట్ వెబ్సైట్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ ఒక ప్రపంచ స్థాయి రాజధాని, తెలుగువాడు గర్వపడే రాజధాని, ఢిల్లీని తలదన్నే రాజధాని ఇవాళ ఇక్కడ తయారవుతుంటే చూడలేక ఓరవలేక ఇవాళ ఈ అభివృద్ధిని ఒప్పుకోలేక ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాస్తవాలు కాదంటాడా, ఇవన్నీ కాదంటాడా, ఈ ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అంటారా? గ్రాఫిక్స్ అయితే వెళ్ళి ఆ భవనాలు ఎక్కి ఒకసారి దూకండే, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది. మన కొడాలని అంటే అదే చెప్పాను అని ఆ గ్రాఫిక్స్ అయితే ఒకసారి వెళ్ళి ఆ డాబాలు ఎక్కి దూకపోయా నువ్వు? నేను నిజమైతే గ్రాఫిక్స్ అయితే నా తప్పు అవుతుంది అని అక్కడి నుంచి దూకి కింద పడితే ఏమన్నా జరిగితే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోద్ది, ఒకసారి ఆ పని చేయ కొడాలని అని చెప్పి నేను నానికి కూడా ఎంతో చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు బ్రదర్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ వెబ్సైట్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అసెంబ్లీ భవనాలు కానీ సెక్రటరీ భవనాలు కానీ ఇవాళ బ్రహ్మాండమైన భవనాలు నిర్మాణం చేసుకుంటా ఉంటే నీరు ప్రగతి కింద దగ్గర దగ్గర 63,000 కోట్లు ఖర్చు పెట్టాం. వాళ్ళు గర్వపడుతున్నా పోలవరం 72% పూర్తి చేశాడు చంద్రబాబు గారు, పట్టిసేవ నీళ్లు 350 TMC గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి, ఇవాళ దేశ చరిత్రలో ఒక బేసిన్ నుంచి ఒక బేసిన్కి 350 TMC నీళ్లు నడిపింది చంద్రబాబు నాయుడు గారు. ఇది చరిత్ర, ఇది మేము గర్వంగా చెప్తాం. నిన్న మా నాయకుడు గర్వంగా చెప్పాడు 13 జిల్లాల్లో ఏం అభివృద్ధి చేశారు, ఏం పరిశ్రమలు పెట్టారు, ఏ ప్రాజెక్టులు కట్టారు. ఎందుకంటే కష్టపడ్డాడు ఆయన, కాలంలో మీద పడుకున్నాడు, మమ్మల్ని పరిగెత్తిచ్చాడు,
ఇప్పుడు మేము గర్వపడతాం, అధికారం ఉండొచ్చు, పోవచ్చు, చావచ్చు, బతకచ్చు. 20 ఏళ్ళు ఎమ్మెల్యే చేశా, 5 ఏళ్ళు మంత్రి చేశా, గర్వంగా చెప్తున్నా. ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ కూడా కట్టి చేసి చూడాం. ఇవాళ ఏదో గాలికి వచ్చారు, ఈ ప్రభుత్వం గాలికి పోతుంది, ఇవాళ పరిపాలన చేయటం చేతగాక. 6 లక్షల కోట్ల వినియోగం జరిగింది. అసలు మా బడ్జెట్ ఎంత, మేము ఖర్చు పెట్టిందంత? ఇవాళ 7.5 లక్షల కోట్లు అప్పు చేసాం, ఇవాళ 7,000 కోట్లు అప్పులు చేస్తున్నాం, బాండ్లన్నీ అమ్మేస్తున్నావు, ఇవాళ అప్పు కోసం దేవరిస్తున్నారు. మీ పరపతి ప్రభుత్వానికి పరపతి లేక అప్పిచ్చేవాడు కూడా లేడు. చివరికి అడబోయి మీ బ్లాక్ ని మళ్ళీ ఇటు దాని కేంద్రాలు ఒప్పుకోవు, దానికి కూడా పైలకి వెళ్ళారు. నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రాన్ని భ్రష్టపట్టించారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు. వాళ్ళు 70-71 మంది వాళ్ళ బలిదానాలని కనీసం ఓదార్పు లేదు, పరామర్శ లేదు, వాళ్ళ కుటుంబాలని పలకరించింది లేదు. ఒక మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ. నేను ఒకటే చెప్తున్నాను బ్రదర్, మీడియా గొంతు నొక్కుతున్నారు. ఇవాళ మీలాంటి వాళ్ళు కూడా ఇవాళ ఈ విధంగా ఛానల్స్ పెట్టుకొని రవి ప్రకాష్ లాంటి సోదరుడి మీద కూడా సిబిఐ ఈడీ కేసులు పెట్టి ఏ విధంగా మీ గొంతు నొక్కుతున్నారో, మీడియా గొంతు నొక్కుతున్నారో చూస్తున్నారు. TV5 మూర్తి కానీ, TV5 నాయుడు కానీ, ఈటీవీ ఈనాడు మీద దాడి కానీ, ABN రాధాకృష్ణ మీద దాడి కానీ, ఇవాళ ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో వాస్తవాలు మీలాంటి వాళ్ళు ఎవరో మాట్లాడినా దాడి 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 గొంతు నొక్కే కార్యక్రమం. 4th ఎస్టేట్ మీడియా దాని మీద దాడి జరుగుతుంది. శాసనసభ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. దాంట్లో మాట్లాడే మాటలకు గౌరవం లేకుండా మా 150 మందిలు వేస్తే మీ 20 మంది పారిపోతారు, కొడతాం. రమేష్ కుమార్ గారితో ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా దూషించారు, ఏ విధంగా మాట్లాడారు, రాజ్యాంగ హోదాల్లో ఉన్న వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కులం గురించి మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ 70 ఏళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయికి మాట్లాడలేదు. వాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పాపాలు చేస్తా ఉన్నారు. వాటి వీటన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. టైం చాలా బలీయమైంది, కాలం చాలా బలీయమైంది, కాలం చాలా దుర్మార్గమైంది, కాలం చాలా క్రూరమైంది. ఇవాళ ఈ కాలం నీదనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పుడు కాలం అందరి ఒకళ్ళ దగ్గర ఉండదు, గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓ టైం ఉంటుంది. మీకు ఇచ్చిన టైం ను ప్రజలు నువ్వు దుర్వినియోగపరుస్తున్నావు, సద్వినియోగపరచుకోవట్లేదు. వీటన్నిటి కూడా మీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాలి. కాబట్టి తప్పకుండా కాలంతో పరిగెత్తాలి మనం, కాలంతో పోటీ పడాలి, కాలానికి మనందరం కూడా సమాధానం చెప్పాలి. తప్పకుండా మళ్ళీ మంచి కాలం వస్తుంది, మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. తప్పకుండా ప్రజా పోరాటం ఒక పక్క చేస్తాం, న్యాయ పోరాటం ఓ పక్క చేస్తాం, అమరావతిని కాపాడుకుంటాం. అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు, పోలవరాన్ని పండబెట్టావు, ప్రాజెక్టులన్నీ నత్తనడక నడుస్తున్నాయి. ఎందుకు అందరినీ ఒక కాలం వైడనింగ్ పనులు ఆపేశావు? ఎందుకు మచ్చుమర్రి ఇంకా ఇంకా పంపులు పెట్టుకొని ఆ రాయలసీమ పట్టిసీమ ఆ మచ్చుమర్రి దాన్ని ఎందుకు పక్కన పెట్టావు? అదే వేదవతి ఎందుకు పక్కన పెట్టావు? లేదా ఆర్డీఎస్ పనులు ఎందుకు పక్కన పెట్టావు? లేకపోతే కుప్పానికి ఎందుకు నీళ్లు తీసుకుపోట్లా? వాళ్ళ చాలా ఉన్నాయి. ఈ 14 నెలల్లో నువ్వేం పని చేసావో చెప్పు. ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు పని చేసావు? ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తీసావు? ఏ ప్రాజెక్టులు ఎంత పని చేసావు? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎంత ఖర్చు పెట్టావు? ఇవాళ నేను చెప్తున్న దమ్ముగా 63,000 కోట్లు ఖర్చు పెట్టావు 5 ఏళ్లలో. నువ్వేం ఖర్చు పెట్టావు? నీరు చెట్టు పనులు ఏం చేసావు? నీరు ప్రగతి పనులు ఏం చేసావు? ఎక్కడే పనులు చేసావు? ఏ రోడ్లు R&B కానీ, PR కానీ, ఇరిగేషన్ కానీ, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా మీ వైఫల్యాలు కనపడతా ఉన్నాయి. ఎక్కడ కూడా ఏది ప్రాజెక్టు కూడా ముందుకెళ్ళలేదు. మాటలు చెప్పుకొని బతుకుతున్నారు, మీడియా గొంతు నొక్కు బతుకుతున్నారు, కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికల్లో మీ చెప్పు చేతల్లో పెట్టుకొని. ఇవాళ ఏదో 12,000 మందిని టెలిఫోన్ సర్వే చేశారంట, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి 610 మందిని అడిగారంట, నియోజకవర్గానికి 61 మందిని అడిగారంట, 10 నియోజకవర్గాల్లో 610 మందిని అడిగారంట. 5 కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి 3వ ప్లేస్ వచ్చిందంట. అయ్యా 3వ ప్లేస్ కాదు, నువ్వు 1వ ప్లేస్ అని చెప్పి అన్నిట్లో మొదట్లో ఉన్నావు. ఇవాళ అవినీతిలో మొదట్లో ఉన్నావు, అసమర్థతలో మొదట్లో ఉన్నావు, పని చేయలేకపోవటంలో మొదట్లో ఉన్నావు, కరోనా కట్టడి చేయలేకపోవటంలో మొదట్లో ఉన్నావు, మరణాల్లో రాష్ట్రం మొదట్లో ఉంది, రికవరీలో కూడా ఇవాళ వెనకబడి ఉంది. అటు ఇవన్నీ కూడా లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు ప్రజలకు శాపాలు అవుతున్నాయి. పాప అమాయకులు, మధ్యతరగతి వాళ్ళు ప్రాణాలు పోతా ఉన్నాయి. ఇవాళ పదవుల్లో ఉన్నాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో బతికొస్తున్నారు, ప్రాణాలు కాపాడుకుంటున్నారు. సామాన్యుడు, మధ్యతరగతి వాడు ఇక్కడ ప్రాణాలు కాపాడే పరిస్థితి దిక్కులేక మరి లక్షల అప్పు చేసి ఇవాళ ఈ కరోనా బారిన పడి ప్రజల కష్టాల్లో ఉన్నారు. ప్రజలకు అండగా ఉండాలి, ప్రజలకు ధైర్యం చెప్పాలి. ప్రధాన ప్రతిపక్షంగా మా వంతు కర్తవ్యాన్ని, మా పోరాటాన్ని
మేము ముందుకు తీసుకెళ్తాం, అమరావతి ప్రజా రాజధానిని కాపాడుకుంటాం, ఒక పక్క ప్రజా పోరాటం, ఒక పక్క న్యాయ పోరాటం, ఈ రెండు పోరాటాలతో అమరావతిని కాపాడుకుంటాం. థ్యాంక్ యూ దేవినేని గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు. థ్యాంక్ యూ బ్రదర్.